वेलकम बैक टू सिटी न्यूज स्थानिक 23వ वार्ड चंद्रबाबु नायडु कॉलनी डॉक्टर शिव आध्वर्यंलो उचित कंटि वैद्य शिबिरं निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा माजी मंत्री टीडीपी सीनियर नेता आलपाटि राजेंद्र प्रसाद मुख्य अतिथिगा पाल्गोनी वैद्य शिबिरान्नि प्रारंभिंचारु। सुनयना हास्पिटल वैद्युरालु डॉक्टर ईवूरी शिल्प कंटि वैद्य परीक्षलनु निर्वहिंचि अवसरमैन वारिकि पलु वैद्य सलहालनु अंदजेशारु। परीक्षलु चेयिंचुकुन्न वारिकि आलपाटि राजेंद्र प्रसाद चेतुल मीदगा मंदुलनु अंदजेशारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా నేత్రదానం గొప్పదని అటువంటి వారికి వైద్య శిబిరం నిర్వహించి కంటి పరీక్షలు చేయించడం గొప్ప విషయమని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు। కార్యక్రమంలో కొండ రామదేవి కుద్దూస్ కొమ్మూరి జక్రయ్య పినపాటి రవీంద్ర అబ్బయ్య రాజేంద్ర ప్రసాద్ కంచర్ల ఏడుకొండలు మల్లవరపు విజయ్ కుమార్ దుర్గ తైతర్లు పాల్గొన్నారు। దాదాపు 15000 రూపాయలు ఖర్చయ్యే ఈ నేత్ర చికిత్స ఈ రోజు ఉచితంగా नेत्र वैद्य शिबिरा नड़पड़े का अवसरमे वारी आपरेशन चुनाव वारी कलजोड़े का कार्यक्रम मरी इकड़ी प्राप्त में चिरपरचित डॉक्टर शिवगार इकड़ आरएंपी डाक्टर का स्थिरपड़ इकड़ पेदवारी नित्यम अदाट उ वैद्या अच्छे का रोजना బయట వ్యక్తుల్ని తీసుకొచ్చి ఈ రోజున ఈ ఊరి శిల్ప గారిని ప్రముఖ వైద్యురాలు నేత్ర వైద్యురాలు వారిని తీసుకొచ్చి ఈ రోజున ఇక్కడ చికిత్స శిబిరాన్ని నేత్ర ఉచిత చికిత్స శిబిరాన్ని నడపడమే కాకుండా వారికి కావాల్సిన మందులు అదే విధంగా వైద్యము తర్వాత కళ్ళజోడు దాదాపు 15000 రూపాయలు అయ్యే ఖర్చుని ఈ రోజున తాను బాధ్యతగా స్వీకరించి ఇది పేదవారికి అందించడం అనేది ఈ రోజు చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ కంటి చూపు కనిపించిన వాళ్ళకి గాని ఇవాళ 10 నుంచి 15000 లోపు జరిగే కంటి ఆపరేషన్లు కంటికి సంబంధించిన ఏయైనా గాని అది చుక్కనాలు తీయడం గాని ఆపరేషన్ చేయడం గాని వాళ్ళకి కళ్ళజోడలు ఇచ్చే వరకు కూడా డాక్టర్ శివగారు ఉచితంగా వైద్యం ఇవాల 23వ వార్డు 24వ వార్డు ప్రజలకు అందరికీ కూడా ఆయన ఆధ్వర్యంలో అంది ఆయన సొంతంగా అందించడం జరుగుతుంది। గత 15 సంవత్సరాల పైకి నుంచే డాక్టర్ శివగారు ఈ వార్డులో డాక్టర్ గారిగా వైద్యం అందించడం జరుగుతుంది। ఇక్కడ ఆయన ఈ హాస్పిటల్ స్థాపించిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా ఆయన చేసినట్టుగా ఎవరు కూడా వైద్యం చేసిన వాళ్ళు లేరు। ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి। పట్టణంలో 10 కేంద్రాలను పరీక్షలకు అధికారులు సిద్ధం చేశారు। పట్టణంలో విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాల, వైష్ణవి జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ఐ కళాశాల, టీజే కళాశాల, వివేక, నెహ్రూ నికేతన్, జేఎన్జే, అంబేద్కర్, చైతన్య కళాశాలలో ఇంటర్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు। సుమారు 4000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు। ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం కాగా 8:30 నిమిషాలకు విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతించారు। అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అధికారులు పరీక్షల తీరును పరిశీలించారు। విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు తీసుకున్నారు। పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు। ఇది ఇలా ఉండగా కొంతమంది అధికారుల అలసత్వం కారణంగా
హాల్ టికెట్స్ సకాలంలో అందకపోవడంతో పరీక్షలకు తమ పిల్లలు హాజరు కాలేకపోయారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. టీజే కాలేజీకి చెందిన సుమారు 15 మంది విద్యార్థులు హాల్ టికెట్ లేని కారణంగా పరీక్షలకు హాజరు కాలేదని 3-4 రోజుల నుండి తిరుగుతున్న చివరి నిమిషం వరకు కాలయాపన చేసి చివరికి హాల్ టికెట్ ఇవ్వలేదని తమ పిల్లలు పరీక్షకు హాజరు కాలేకపోయారని బాధన వ్యక్తం చేశారు. అయితే ఫీజులు చెల్లించిన కారణంగానే విద్యార్థులకు హాల్ టికెట్స్ మంజూరు చేయలేదని తెలుస్తుంది. ఉదయం వచ్చి మేము మళ్ళీ 5:30 దాకా ఉన్నాం సార్. అక్కడికి కంప్యూటర్ సార్ గారు కూడా రావట్లేదు అంటే మళ్ళీ మేము 8:00 దాకా ఉండి మళ్ళీ స్టేషన్కి వెళ్ళేది సార్. స్టేషన్కి వెళ్తే ఆ స్టేషన్కి ఆడల్లా సార్ గారు ఫోన్ చేస్తే అయిపోయింది, ఆ అబ్బాయిది వచ్చింది అని చెప్పారు సార్. వచ్చింది అని అంటున్నారు, ఇప్పటి వరకు హాల్ టికెట్ ఇవ్వలేదండి, ఎగ్జామ్ టైం అయిపోయింది, మరి మేమేం చేయాలి సార్, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మేము 15 మంది ఉన్నాం సార్, పిల్లలు కూర్చొని వెళ్ళిపోయారు సార్. మేము గత 3 రోజులుగా హాల్ టికెట్ కోసం వచ్చి హాల్ టికెట్ కోసం అడుగుతున్నాము. మీరు ఫీజు కట్టలేదు అని చెప్పి మమ్మల్ని తిప్పలు పెట్టి ఇబ్బందులు పెట్టి ప్రిన్సిపాల్ గారు చాలా రకంగా ఇచ్చేశారు. మేము కట్టాం సార్ అంటే మీరు కట్టలేదు అన్నారు, కానీ నిన్న ఉదయం వచ్చేసి ఆ రికార్డులు చూస్తే మేము కట్టినట్టు కంప్యూటర్లో కానీ ఆయన రికార్డులో కానీ రాసి ఉంది సార్ అని. అంటే ఇదిగో సాయంకాలం కాలం మీకు వస్తుంది అది ఇది అని చెప్పి అన్నాడు. మా ఆడవాళ్ళు మేము రాత్రి 12 గంటల దాకా ఇక్కడే ఉన్నాము. అమ్మ మీరు పొద్దున్నే రండి, 6 గంటలకి కంప్యూటర్ ఓపెన్ అయ్యింది, వెంటనే మీ బిల్ అడుగుతాను, 9 గంటలకి ఎగ్జామ్కి వెళ్ళొచ్చు అని చెప్పి అన్నారు. భరత్ కుమార్ది హాల్ టికెట్ వచ్చేసింది అని చెప్పి అన్నాడు. మేము వచ్చాము, వచ్చినాక ఇక్కడ హాల్ టికెట్ రాలేదు. అధిక ధరలను అరికట్టాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన చలో అమరావతి కార్యక్రమం విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీనగర్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ధన్నాకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. నేడు సామాన్యుడి పరిస్థితి, గ్యాస్ పెట్రోల్ నిత్యావసరాలను ప్రభుత్వం విపరీతంగా పెంచడం కారణంగా దయనీయంగా మారిందని అన్నారు. నేడు ఏమీ కొనలేని తినలేని పరిస్థితిలో మధ్యతరగతి ప్రజలు ఉన్నారని, దీనికి తోడు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన వైసీపీ పాలన సాగుతుందని అజయ్ కుమార్ చెప్పారు. ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు కల్పించినా ఈ నెల 9వ తేదీన చలో అమరావతి కార్యక్రమం చేసి సచివాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేసి తీరుతామని అజయ్ కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో చెరుకుమల్లి సింగారావు, పాసి వెంకటేష్, ఎం కిరణ్ కుమార్, బొల్లిమంత కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే వంట గ్యాసు ధర పెరిగినందువల్ల, ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినందువల్ల వాటి ప్రభావం నిత్య జీవితావసర సరుకుల ధరల పైన పడి కొందామంటే కొరివైపోయే, తిందామంటే తిండి లేదనే పద్ధతుల్లో అత్యంత ఘోరంగా భారతదేశంలో ఉన్నటువంటి సగటు భారతీయుడి జీవనం కొనసాగుతూ ఉంది. కానీ ఇవాళ 5.5 లక్షల కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయటం అనేది జరిగింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూలిగే నక్కపోయిన తాటికాయ పడ్డట్టుగా అసలే ధరలతో అల్లాడిపోతూ ఉంటే, ఈయన వచ్చినాక ఆస్తి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను, ఈ పన్నులన్నీ పెంచి చెత్త పన్నులన్నీ చేస్తూ ఉన్నాడు. అందుకని మే 9వ తేదీన సిపిఐ ఈ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్ని సమీకరించి చలో అమరావతి కార్యక్రమాన్ని ప్రారంభించి సెక్రటేరియట్ వద్ద భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. పట్టణ నాజర్పేటకు చెందిన సిద్ధాబత్తుని భాస్కర్రావు మృతి చెందగా ఆయన భౌతిక కాయాన్ని విజయవాడ నిమ్రా మెడికల్ కళాశాలకు వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తం అందజేశారు. అదేవిధంగా నేత్రాలను డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వారికి దానం చేయగా, శుక్రవారం అమ్మ ఐ ఆర్గాన్ బాడీ డొనేషన్ సంస్థ పర్యవేక్షణలో నేత్రాలను ఐ హాస్పిటల్ వారు తీసుకువెళ్లగా బాడీని కళాశాల వారు తీసుకుని వెళ్లారు. కార్యక్రమంలో సిద్ధాబత్తుని సుబ్రహ్మణ్యం, గద్దె రవీంద్ర, షేక్ హుస్సేన్ వలీ, నండూరి నారాయణరావు, కె బాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాత్రి నాకు ఫోన్ వచ్చింది, అమ్మ ఐ అండ్ బాడీ డోనర్ ఆర్గనైజేషన్ నుంచి ఇట్లా మన భాస్కర్రావు గారు రాత్రి ఎక్స్పైర్ అయ్యారని. వారు ఒక నోబెల్ కాజ్కి అంటే మెడికల్ కాలేజ్ విద్యార్థులకి, 150 మంది మెడికల్ కాలేజ్ విద్యార్థులకి తన శరీర దానం చేసి ఎంతో మందికి విద్య అభ్యసించడానికి తోడ్పడినందుకు మా కాలేజ్ తరఫున మరియు ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. చనిపోయిన ఆయన నా తమ్ముడు సిద్ధాబత్తు భాస్కర్రావు. ఆయన 5వ తారీఖు నాడు చనిపోవడం జరిగింది. అసందులోందంటే మేము శరీరాన్ని వృధా కాకుండా నలుగురికి ఉపయోగపడే విధంగా
కళదానం చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులందరూ కూడా నిర్ణయించుకోవటం ద్వారా ఆ కళదానం చేసాము. అట్లాగే శరీరదానం కూడా వృధా కాకుండా మెడికల్ కాలేజ్ విద్యార్థులకి వారికి ఎడ్యుకేషన్ ఉపయోగపడేటటువంటి దాంతో ఆ ఉద్దేశంతో మెడికల్ కాలేజీకి బాడీని కూడా దానం చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి అందరికి కూడా మా తరపున ధన్యవాదాలు తెలుపుతున్న కృతజ్ఞతలు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బూటకపు మాటలతో వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందంటూ విమర్శించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇరవై ఒకటవ వార్డులో జరిగిన గ్యాంగ్ వర్క్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీమ్. పెరిగిన ధరలను తగ్గించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో 9వ తేదీన జరిగే చలో అమరావతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.